ప్రైస్త లాడ్ ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రీలార ఈ దినము అనగా నవంబరు పంతొమ్మిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వినడానికి ప్రభువు మనకు కృపచూపుతూ ఉన్నాడు ఈ దినము కూడా వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఎనిమిదవ చరణం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఎనిమిదవ చరణం యహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము ప్రార్థన మహాఘనుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపా కనికరమును బట్టి ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచున్న మీ మాటల కొరకు స్తోత్రాలు ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించండి మీ వాక్యము ద్వారా మాలో ఉన్న బలహీనతలు సరిచేయబడుతూ కృంగిన మా హృదయాలు ఆదరించబడుతూ మీలో ఆత్మీయముగా ఎదుగుటకు సహాయము దయచేయండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ రక్షింపబడి మనసు పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి చక్కని సహవాసములు ఎదుగుతూ మీ రాకడ కొరకు సిద్ధపరచబడే కృప అనుగ్రహించండి వాక్యం వింటుండగా రోగులైన వారు స్వస్థపరచబడినట్లును ఆదరణ లేనివారు ఆదరించబడునట్లును పాపి రక్షింపబడినట్లును సహాయము దయచేయండి ఎన్నో కుటుంబాలలో వాక్యము లేక నశిస్తున్నారు అట్టి కుటుంబాలకు వాక్యం అందునట్లుగా మీ సహాయము దయచేయండి ఈ వాక్యము ద్వారా మమ్మును మేము సరిచేసుకుంటూ మీ రాకడకు సిద్ధపడే కృప అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలార మనము చదువుకొనిన కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన ఎనిమిదవ చరణములో భక్తుడైన దావీదు దేవునితో ఈ రీతిగా మనవి చేసుకుంటున్నాడు నా కొరకు వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము అని నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుమని రెండు విషయాలను కోరుకుంటున్నాడు ఈ రెండు విషయాలలో ఉన్న జవాబు ఒక్కటే నేను నా సొంతముగా నడవడం సొంత ఆలోచనలుగా చేయడం కాక నీ చిత్తానుసారముగా నన్ను నడిపించుము అని దావీదు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు దావీదుకున్న ఆలోచన లేక అలవాటు ఏమిటి అంటే దావీదు గొప్ప రాజైనా కూడా తన సొంతముగా ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథం నలభయవ కీర్తన ఎనిమిదవ చరణం కీర్తనల గ్రంథము నలభయవ కీర్తన ఎనిమిదవ చరణం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది దేవుని వాక్యమునందు దావీదు కొరకు ఎంతోమంది శత్రువులు పొంచియున్నారు దావీదుని పట్టుకోవాలని దావీదుని చంపాలని లేక దావీదు ఏ రీతిగా మనకు దొరుకుతాడు అని ఎంతోమంది శత్రువులు ఇంటా బయట కూడా పొంచి ఉన్నారు మనకు బయట ఉన్న శత్రువులు ఒకవేళ పొంచి ఉంటే మనకు తెలుస్తుంది కానీ మన ఇంటిలోనే మనకు శత్రువులు పొంచి ఉంటే కనిపెట్టడం కష్టమే ఎందుకంటే ఇంటిలో వారు మనతో బాగున్నట్టుగా ఉంటారు కానీ మనతో ప్రేమగా మాట్లాడినట్లు కనబడతారు గాని శత్రువులుగా కనబడరు గాని వారిలో శత్రుత్వముంది అన్న సంగతి వారి క్రియలను బట్టి మనకు అర్థమగుతుంది దావీదునకు బయట శత్రువులున్నారు ఇంటనూ శత్రువులున్నారు తమ కుమారుడైన అవశాలోమే తనకు శత్రువయ్యాడు బయట అనేక మంది రాజులు అనేక మంది వ్యక్తులు శత్రువులుగా తయారయ్యారు అయితే దావీదు తన కొరకు పొంచి వారి విషయములో దేవుని దగ్గర ప్రార్థించడం ఆశ్చర్యం నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు అంటున్నాడు అంటే దేవుడు ఒకవేళ తన కొరకు పొంచి ఉన్న వారి కొరకు వారికి దావీదుని అప్పగించిన దావీదుకిష్టమే లేక తన కొరకు పొంచియున్నవారి చేతిలో నుండి దావీదును రక్షించిన దావీదుకిష్టమే ఎందుకంటే దేవుని చిత్తానుసారముగా నడిచేవాడు దావీదు అంతే తప్ప ప్రభువా నా కొరకు వారి చేతిలో నుండి నన్ను రక్షించు అని కానీ నా కొరకు వారి చేతిలో పడకుండా నన్ను తప్పించు అని గాని నా కొరకు పొంచియున్న వారిని నశింపజేయి అని కానీ ప్రార్థించకుండా నా విషయములో నీ చిత్తం ఏమైతే ఉందో దాని ప్రకారమే నన్ను నడిపించు కష్టమైన శ్రమైన శోధనైన సంతోషమైన దేనికైనాను సరే నేను నీ చిత్తాన్ని అంగీకరిస్తాను అని దావీదు ప్రార్థిస్తున్నాడు నిజముగా మనలో ఎంతమంది ఈ ప్రార్థన చేయగలరు మన కొరకు శత్రువులు పొంచి ఉంటే అయా వారిని నశింప చెయ్యనో లేక వారి చేతిలో పడకుండా నన్ను తప్పించు అను మనము ప్రార్థిస్తాం కానీ నీ చిత్తము ప్రభువ అప్పగిస్తావో లేక రక్షిస్తావో నీ చిత్తం అని ఎంతమంది మనము ప్రార్థించగలం దావీదుకున్న ఒక గొప్ప అనుభవం ఏమిటి అంటే దేవుడు న్యాయవంతుడని దేవుడికి సమస్తము కూడా తెలుసు అని దావీదు దేవుని పైన సంపూర్ణముగా ఆధారపడ్డాడు మన జీవితములో కూడా దేవుని పైన సంతోషముగా ఆధారపడడం విశ్వాసమందు స్థిరముగా నిలబడడం నేర్చుకోవాలి అంతేకాదు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచు అంటున్నాడు అంటే దేవుడు ఏ మార్గాన నడిపిస్తున్నాడు లేక తన విషయములో దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోవడానికి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు నిజమే మనము మన ఆత్మీయ జీవితములో దేవుని మార్గమును స్పష్టముగా మనం తెలుసుకోవాలి చాలా పర్యాయాలు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో తెలుసుకోకుండా మనము బయలుదేరి దేవునికి ఆయాసకరముగా మన ప్రవర్తనను చేస్తాం ఉదాహరణకు అపోస్తులుడైన పౌలు గారు సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు ఆయన ఒక మార్గానికి వెళుతూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాడు అప్పుడు పౌలుగారు దేవా నా ఎడల మీ చిత్తమేమిటి మీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచండి అని ప్రార్థించకుండా ఇటు వెళ్ళితే పరిశుద్ధాత్ముడు ఆపుతున్నాడని ఇటు బయలుదేరాడు మరొక వైపు బయలుదేరితే అక్కడ ప్రభువారి ఆత్మ పౌలుని ఆటంకపరిచింది అప్పుడు పౌలు గారు నేను వెళుతున్న మార్గం దేవునికి ఇష్టము లేనిదేమో అందుకే అటు వెళితే పరిశుద్ధాత్ముడు ఇటు వెళితే యేసు ప్రభువారి ఆత్మ నన్ను ఆపేస్తున్నాయి గనుక నేను మోకరించి దేవా నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు అని కాని లేక నేను వెళ్ళవలసిన ప్రదేశం నాకు బయలుపరచు అని కానీ ప్రార్థించాలి అలా ప్రార్థించలేదు అయితే అతనికి దేవుడే దర్శనము ద్వారా సంగతిని బయలుపరచి మాసిదోనియా పట్టణానికి నడిపించాడు అపోస్తులు కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అపోస్తులుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరు ఏడు వచనములు అంటే మనము చాలాసార్లు దేవుని మార్గమును స్పష్టముగా గమనించకుండా ఇది కరెక్టే అని బయలుదేరతాం కొన్ని పర్యాయాలు ఆటంకపరచబడతాం గనుక ప్రియులార మనము ఏది చేసినను అది ఉద్యోగమే గాని వ్యాపారమే కానీ వ్యవసాయమే కానీ లేక సంఘ పరిచర్యే కానీ వివాహమే కానీ మన జీవితములో ఏది చేస్తున్నా అది దేవుని చిత్తమో కాదో స్పష్టముగా తెలుసుకొనుట అది మేలు అనేకమంది దేవుని యొద్ద కనిపెట్టకుండా దేవుని మార్గములను తెలుసుకోకుండా ప్రతీది దైవ చిత్తమే అనుకుని ప్రారంభించి చివరికి ఎంతో నష్టాలను కష్టాలను నిందలను బాధలను అనుభవిస్తూ ఉంటారు కనుక మనము దావీదు భక్తుని వలె నీ మార్గమును నాకు స్పష్టముగా తెలుపు అని ప్రార్థించడం ఎంతో అవసరం ప్రభువు ఆయన మార్గమును మనకు చూపిస్తాడు ఆయన మార్గమును తేట తెల్లగా మనకు బయలుపరుస్తాడు ఆయన పిల్లల విషయములో ఆయన చిత్తం ఏమయ్యిందో వారిని ఏ రీతిగా నడిపించాలో వారిని ఏ రీతిగా విడిపించాలో ఆయనకు బాగా తెలుసు కనుక దావీదు భక్తుడు తన కొరకు వారి విషయములో దేవుని చిత్తానికి తల దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి అతడు ఇష్టపడుతున్నాడు మనము కూడా మన విషయములో ఎదుటన్న వారిని బట్టిగాక దేవుని చిత్తమును తెలుసుకోవడానికి సిద్ధపడాలి ఆ చిత్తమునకు లోబడి మనము నడిపించబడాలి అప్పుడు ప్రభువు మన ఎడల గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడతాడు అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీ దినం మాతో మీరు మాట్లాడుతున్న జీవము గల మీ మాటల కొరకు స్తోత్రాలు ఈ దినము కూడా విన్న వాక్యం మాలో ఫలింపును దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించి మీరాకడకు సిద్ధపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్